యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గోవర్ధన గిరిధార అలంకారంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు యాదాద్రీషుడు. ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్రవైడూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. ఈ సేవలో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్ష్యాపేక్ష ఉపేక్షతే అని స్వామి మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన పైన మనకి నమ్మకము విశ్వాసము మొక్కపోని విధంగా ఉండాలి. అలా ఉంటే స్వామి మన వెంట ఉండి మనని రక్షిస్తాడు.